హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాలాజీ సార్ ఉన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సిఐడి చీఫ్ సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు 13 సంతకాలు చేశారు, ఆయన్ని భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్తున్నారు. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే స్థితిలో అసలు బయటకు వస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, అంటే ఈ ఫస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్లో నిజాలు అని చెప్పి ఎప్పుడైతే ఫస్ట్ కూడా ఈయన పెట్టారు, ఆ రోజు కూడా పెట్టారు ఈయన. ఓకే. అయితే ఏమైందంటే తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా ఫస్ట్లో అయితే ఒక షాక్కి గురయ్యారు. తెలుగుదేశానికి సంబంధించిన శ్రేణులు కావచ్చు, మీడియా కావచ్చు, ఒక రకమైన షాక్కి గురయ్యి ఆయన ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ నుంచి ఆయన్ని ఎలా కాపాడాలనే దాని మీద ఫోకస్ చేశారు. అయితే దాని తర్వాత రిమాండ్కి ఇచ్చేసేసరికి అప్పుడు అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి అంది, మనం దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే నెరేటివ్స్ అంటారు. నెరేటివ్ అంటే కథనాలు. కోర్టులో ఏం జరుగుతుంది అనేది వేరు, ప్రజాక్షేత్రంలో ప్రజలని ఎలా మనం నమ్మించాలి. ఒక ఆరోపణ చేసినప్పుడు నిజానికి కోర్టులో ఆరోపణ చేయాలి. నిన్న కూడా సుప్రీంకోర్టు మీడియా ట్రయల్స్ మీద పాలసీని మీరు రూపొందించండి, ఇంకా నన్ను చాలా సీరియస్గా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, మీడియా ట్రయల్స్ జరగొద్దు అనేది చాలాసార్లు చెప్పింది, కానీ ఏ మీడియా ట్రయల్స్ ఆపట్లేదు. ఎప్పుడైతే మీడియా ట్రయల్స్ విపరీతంగా పెరిగిపోయిందో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలనే పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పకపోతే మరి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇదంతా తప్పుడు ఛార్జెస్, అంతా తప్పుడు పద్ధతిలో వీళ్ళు కేసులు పెడుతున్నారని వాళ్ళ మీద మొత్తం ఒక వర్గం మీడియా అంతా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి బయటికి చెప్పకూడదు అనేది ఒకటి వస్తూ ఉంది. అందుకని ఇటు మీడియా ట్రయల్స్ని ఆపాలి, ఇటు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చెప్పడం ఆపాలి, ఈ రెండింటిని ఆపాలనేది సుప్రీంకోర్టు గట్టిగా చెప్తున్నది. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఈయన చంద్రబాబు గారు జైలుకి పోయిన వెంటనే ఇమీడియట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ తప్పని చెప్పడానికి ఫస్ట్ పివి రమేష్ని రంగంలోకి దింపారు. పివి రమేష్ ఎవరు? ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు అప్పుడు. ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వంలో కూడా ఆయన అడ్వైజర్గా ఉన్నారు. సో ఆ తర్వాత ఆయన రిటైర్డ్ అయ్యి మన మేఘా ఇంజనీరింగ్ వాళ్ళ సంస్థలో 8 lakh rupees పర్ మంత్ శాలరీతో ఆయన అడ్వైజర్గా పనిచేస్తున్నారు. సో ఆయన వాంగ్మూలం ప్రధానం ఈ కేసులో అనేది సిఐడి సంజయ్ అప్పుడు చెప్పారు. దాంతో ఆయన్ని రంగంలోకి దింపి ఆయన ఇంటర్వ్యూలు ఇప్పించి తెలుగుదేశం మీడియా వాళ్ళు దాన్ని పెద్దగా ఫోకస్ చేశారు. ఆయన కరెక్ట్గా దీంట్లో స్కామ్ జరగలేదా జరిగిందనేది కరెక్ట్గా చెప్పలేకపోయాడు. చంద్రబాబుకి దీంట్లో సంబంధం లేదనేది ఆయన దగ్గర చెప్పించారు. దాంతో ఏమైపోయింది, ఆ వెర్షన్ బయటకు వచ్చింది, అసలు సంబంధం లేదంట, స్కిల్ అసలు స్కామే జరగలేదంట, సంబంధమే లేదు చంద్రబాబుకి. ఒకవేళ జరుగున్న ఉద్యోగులతో ప్రాబ్లం తప్ప చంద్రబాబుకి ఏం సంబంధం, ఇలాగ రకరకాలుగా న్యూస్ బై స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఏం చేశారు, అసలు దోషి ఈ డిజైన్ టెక్ అనే ఒక కంపెనీ, మామూలుగా అయితే వీళ్ళ ఒప్పందం సిమెన్స్తో ఉండాలి. జియోలో ఏముందంటే సిమెన్స్తో ఒప్పందం చేసుకోబోతున్నాం అని జియోలో ఉంది, కానీ ఎంబీలో మాత్రం డిజైన్ టెక్ అనే కంపెనీతో చేసుకున్నారు. అది ఎవరిదంటే కన్సార్టియం సిమెన్స్ తరపున డిజైన్ టెక్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ డిజైన్ టెక్, నిజానికి డిజైన్ టెక్ వాళ్ళు గుజరాత్ పూణే బేస్డ్ కంపెనీ, అది పూణేలో వాళ్ళ టీడీఎస్ని క్లెయిమ్ చేసుకునే క్రమంలో 7 crore విషయంలో అక్కడ ఉన్న దానేమంటారు మన జిఎస్టీ ఇంటెలిజెన్స్కి డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. వాళ్ళు దాని మీద పరిశోధన చేస్తే ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఫండ్స్కి సంబంధించింది అని చెప్పి అప్పుడే వాళ్ళు విజల్ బ్లోవర్ అంటారు, 2018లోనే తెలుగుదేశం గవర్నమెంట్కి వాళ్ళు హెచ్చరిక చేశారు ఇలాగ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది చూడనని. అనేది మనకి రిమాండ్ రిపోర్ట్లో ఇట్లంతా ఉంది అనమాట. ఇప్పుడు సడన్గా డిజైన్ టెక్ ఎండి ఆయన కన్వీల్కర్ అనే అతను వచ్చి వీడియో ఒకటి రిలీజ్ చేసి అసలు ఈ స్కామ్ జరగలేదు, 370 crore మేము ఖర్చు పెట్టాము, అది 40 centers పెట్టాము, దాదాపు 250,000 చదరపు అదే దాని అడుగుల స్పేస్లో 286 ల్యాబులు పెట్టాము, 50 trucks మేము సరఫరా చేశాము, 214,000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము, 75,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఆయన చెప్పాడు.
సో ఈ ఇద్దరిని వీళ్ళు తీసుకొచ్చారనమాట తెలుగుదేశం వాళ్ళు. కౌంటర్ నెరేటివ్ అంటారు, నెరేటివ్ కౌంటర్ నెరేటివ్. సో ఒక నెరేటివ్ చంద్రబాబు గారు దీంట్లో దోషి అనే ఒక నెరేటివ్ వీళ్ళు తీసుకొస్తే, కౌంటర్ నెరేటివ్గా అసలు చంద్రబాబు గారికి ఆ స్కామ్కి సంబంధం లేదు, అసలు స్కామే జరగలేదు అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దీనికి సమాధానంగా సిఐడి అడిషనల్ డిఐజీ సంజయ్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇదంతా కూడా అబద్ధం, వాళ్ళు చెప్తుండేది స్కామ్ జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు గారు ఒక దగ్గర కూడా సంతకం చేయలేదనే ఒక నెరేటివ్ను వాళ్ళు తీసుకొచ్చారు. దానికి కౌంటర్గా చంద్రబాబు గారు 13 సంతకాలు చేశారు, దీంట్లో అచ్చెన్నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, చంద్రబాబు గారు క్లియర్గా దీంట్లో దోషిగా ఉన్నాడు, ఆయన్ని దేవుడు కూడా ఈ కేసులో కాపాడలేడు అనేది సంజయ్ చెప్పాడు. ఆయన మళ్ళీ అంతకుముందు చెప్పిన దాన్నే ఇంకొకసారి చెప్పాడు. అదేంటంటే, వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని క్రియేట్ చేసిందే మంత్రిమండలిలో డిస్కస్ చేయకుండా చేశారు. ఒక కార్పొరేషన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మంత్రిమండలిలో డిస్కస్ చేయాలి, అది చేయలేదు. ఒక జీవో ఇచ్చారు, ఆ జీవోలో ఇట్లా సీమెన్స్ అనే కంపెనీ దీంట్లో పెడుతుంది, వాళ్ళు కోర్స్ వేరు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు వీటికి సంబంధించిన ఇదంతా కూడా సప్లై చేస్తారు. వాళ్ళు 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్గా వాళ్ళు ఇస్తారు, 10% మనం ఇవ్వాలి. మొత్తం ఇది 3000 సమ్ కోట్లు, దాంట్లో 10% అంటే 370 కోట్లు విత్ జిఎస్టీ అని చెప్పారు. కానీ ఎంఓఏకి వచ్చేసరికి సీమెన్స్ పక్కకి వెళ్ళింది, ఓన్లీ ఈ డిజైన్ టెక్ వాళ్ళు వచ్చారు, డిజైన్ టెక్తో ఒప్పందం జరిగింది. డిజైన్ టెక్ కూడా ఈ 70% అనేది కూడా ఎంఓఏలో పోయింది, పోయేసి 370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. అది మొత్తం ఖర్చు పెట్టకుండా వాళ్ళకి 58-60 కోట్లు ఖర్చు పెట్టి మిగతా అంతా కూడా ఒక బోగస్ సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు మళ్ళీ చంద్రబాబు గారికి వెళ్ళింది అనేది ఇతను మళ్ళీ అదే వెర్షన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ కన్వాల్కర్ అనే అతను ఈవెన్ ఈడీ ఎంటర్ అవ్వడం కూడా లేదు అవన్నీ కూడా చెప్పాడు. కానీ కన్వాల్కర్ కూడా 2 సార్లు అరెస్ట్ అయ్యాడు, ఈడీ అరెస్ట్ చేసింది, సిఐడి అరెస్ట్ చేసింది. కాబట్టి కన్వాల్కర్ కేసులో సిఐడి కూడా ఉంది, అతను ఒక అరెస్ట్ అయిన వ్యక్తి, అతను చెప్పేది అంతా కూడా రాంగు అనేది ఇతను చెప్పాడు. కాబట్టి దీంట్లో నిజంగా ఏం జరిగింది అనేది ఈ నెరేటివ్ కౌంటర్ నెరేటివ్లో ఏది నిజం అనేది కామన్ పీపుల్కి తెలియదు. ఫస్ట్ ఏమో ఇదేదో గట్టి కేసు లేకపోతే ఎందుకు చంద్రబాబు లాంటి వాడు జైలుకి వెళ్తాడు, లోద్రా లాంటి టాప్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా కాపాడలేకపోయాడంటే ఏదో జరిగి ఉంటుందని జనం నమ్మారు. సో దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు పివి రమేష్ని, ఈ కన్వాల్కర్ని వీళ్ళందరిని తీసుకొచ్చి అసలు స్కామే జరగలేదు, స్కామ్ జరిగినట్టుగా నమ్మించారు, మేజిస్ట్రేట్ను కూడా కన్విన్స్ చేయగలిగారు వీళ్ళని ఒక వెర్షన్. అసలు మేజిస్ట్రేట్ కూడా దీంట్లో తప్పు చేశారు, ఆమె ఫోన్ రికార్డులను బయట పెట్టాలి, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని ఓపెన్గానే తెలుగుదేశం వాళ్ళు మేజిస్ట్రేట్కి కూడా ఒక దురుద్దేశాలు ఆపాదించి మాట్లాడడం మొదలుపెట్టారు. సో అందుకనే ఈ కేసే ఫ్రాడ్ కాబట్టి దీంట్లో బెయిలు వేయడం కరెక్ట్ కాదు, కేసుని కొట్టించుకోవాలని చెప్పి వాళ్ళు క్వాష్ పిటిషన్, దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వకేట్ ఆయన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి బెంచ్కి ఆయన వేశారు, అది ఇప్పుడు 19th వెళ్ళింది. అందుకనే బెయిల్ పిటిషన్ వేయట్లేదు. చాలామందికి డౌట్ ఏంటంటే, ఆయన కూడా మన సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా ఇదే అన్నారు, మనం నాగేశ్వరరావు ఆయన ఏమన్నారంటే ఏదైనా ఒక కేసులు అరెస్ట్ అయితే ముందు బెయిల్ పిటిషన్ వేయాలి, వీళ్ళు అది వేయట్లేదు అనేది ఆయన కూడా అన్నారు. కానీ వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఈ కేసునే అసలు ఈ కేసే రాంగ్ కేసు, చంద్రబాబు గారికి ఈ కేసుకి సంబంధం లేదనే పాయింట్లో మనం కేసుని కొట్టించేసుకుంటే సరిపోతుంది. బెయిల్ అంటే మళ్ళీ బెయిల్ రాలేదనుకో మళ్ళీ ఇబ్బందులు, కాబట్టి అసలు కేసే రాంగ్ అనేది మనం ముందు దాని మీద ఆర్గ్యూ చేద్దాం అనేది వీళ్ళు అనుకుంటున్నారు. సో ఇది ఏం జరుగుతుంది అనేది 19th నెక్స్ట్ స్టెప్. అప్పుడు కూడా ఏం కొలిక్కి రాదు, ఎందుకంటే వాదనలు వినాలి, ఆ వాదనలు ఒక రోజు 2 రోజులు పడుతుంది, మళ్ళీ వాదనలు విన్నాక జడ్జిమెంట్ రిజర్వ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ లోపల ఇంకో కేసు వస్తుంది, ఆల్రెడీ ఇప్పుడు అంగళ్ళ కేసు కూడా ముందుకు వచ్చింది, ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వచ్చింది, ఇంకా ఫైబర్ గ్రిడ్ రాబోతుంది, ఇలాగ ఇంకా అనేక. ఆయన మన విజయసాయిరెడ్డి చెప్పాడు, ఆయనకి ప్రాసిక్యూటబుల్ కేసెస్ 6 ఉన్నాయి, 6-7 ఉన్నాయని, అంటే ఆయన ప్రాసిక్యూట్ చేయదగిన ట్రయల్ వరకు వెళ్ళే కేసెస్లే ఒక 6-7 ఉన్నాయని చెప్పారు. సో వాటిని మెల్లగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే ఆయన జైలు నుంచి బయటికి రానియకుండా చూసుకోవడానికి వీళ్ళు ప్లాన్లు వీళ్ళు చేస్తున్నారు, జైలు నుంచి ఆయన బయటికి తీసుకొచ్చే ప్రణాళికలు వాళ్ళు వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్.